నళినాయ తలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. దేవదేవోత్తముడైనటువంటి వెంకటాచలపతి అష్టోత్తర శతనామావళిలో 74వ నామం రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే నమః. బంగారు పద్మాలకు నిలయమైనటువంటి ఆ పద్మ సరోవర తీరంలో లక్ష్మీదేవి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వెంకటేశ్వరునకు నమస్కారము. శ్రీవారి తపస్సులో అశరీరవాణి విష్ణు ప్రసీద భగవాన్ లక్ష్మీ దర్శన లాలస ఇతో దక్షిణతో గచ్చ కృష్ణవేణ్యశ్చ దక్షిణే. ఆయన ఒక చోట తపస్సు చేస్తూ ఉంటే అక్కడ చేయకూడదని చెప్పి ఎక్కడ తపస్సు చేయాలో అశరీరవాణిగా సరస్వతీమాత పలికింది. ద్వాద్వింశద్యోజనే విష్ణు సువర్ణ ముఖరీనది తీరమాసాద్య తస్యాస్త్వం సరః కృత్వా తపః కురు ఆహత్య దేవలోకాత్వం స్వర్ణ కమలాని చ సంస్థాప్య తస్మిన్ సరసి సర్వాణి కమలాని చ. లక్ష్మీదేవిని చూడాలని పరితపిస్తూ ఉండేటువంటి ఓ శ్రీనివాసస్వామి, నీవు ఈ తపోక్షేత్రం నుంచి దక్షిణ దిశగా ప్రయాణించి కృష్ణవేణి నదిని దాటి 22 యోజనాల దూరంలో ఉన్న సువర్ణ ముఖరీ నదిని దాటు. ఆ నదీ తీరంలో ఉత్తర దిక్కున ఒక సరస్సును నిర్మించి అందులో దేవలోకం నుండి స్వర్ణ కమలాలను తెప్పించి ఆ సరస్సులో సంస్థాపించు. అర్చయన్ కమలైః పద్మాం ద్వాదశాబ్దం వస ప్రభో తత ప్రసన్నా సా దేవి స్వయం ఆవిర్భవిష్యతి గచ్చ శీఘ్రమితో విష్ణు సువర్ణ ముఖరీతటం. ఆ మహాలక్ష్మి మంత్రాన్ని జపిస్తూ ఆ స్వర్ణ కమలాలుంచినటువంటి స్వర్ణ పద్మ సరోవరం ముందు 12 ఏళ్లు తపస్సు చేయి. అప్పుడు అమ్మవారు ప్రసన్నురాలై స్వయంగా స్వర్ణ పద్మంలో ఆ సువర్ణ సరస్సులో ప్రత్యక్షమవుతుంది అని అశరీరవాణి విష్ణువును సువర్ణముఖరి తీరానికి మార్గాన్ని ఉపదేశించి పంపించింది. శ్రీనివాసస్వామి తపస్సు తదైక దీక్షాఫలం పరిపూర్ణమైంది. 12 ఏళ్లు తపస్సు దీక్షలకు వరమై శిరుల తల్లి ఆ సువర్ణముఖరి తీరంలోని పద్మ సరోవరంలో ఆవిర్భవించింది. తత త్రయోదశే వర్షే ఆ తపస్సు ప్రారంభించినటువంటి 13వ సంవత్సరంలోట కార్తికే శుక్లపక్షకే పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మంత్ర సంజ్ఞకే. కార్తీక మాసంలో శుక్లపక్షంలో శుక్రవారం నాడు పంచమి నాడు అమ్మవారు ఆవిర్భవించింది. వపుః పుణ్యా సుఖావాత ఉత్తరాషాఢతారకే ప్రసన్నం సలిలం సర్వం త్రైలోక్యాంతర్గతం ద్విజ సుప్రభో భానువానాసీత్ ప్రసన్నాని మనాంసి చ తత పద్మసరో మధ్యే తేజోరాశి మహానుభూత్. 12 ఏళ్లు పూర్తయి. 13వ సంవత్సర ప్రారంభంలో ఆ శిరుల తల్లి కార్తీక మాసంలో శుక్లపక్షములో ఆ శుక్లపంచమి నాడు ఉత్తరాషాఢ నక్షత్రమైనటువంటి శుక్రవారం, అది గుర్తుపెట్టుకోవాలి, ఆ పద్మ సరస్సు నుండి ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అమ్మవారు ఆవిర్భవిస్తే ప్రకృతి పులకిస్తుంది. ఒక్కసారి పుణ్యనదీ నదాలన్నీ ఉప్పొంగిపోయాయి. గాలులు సుఖంగా వీస్తూ ఉన్నాయి. జనులందరికీ ముల్లోకాల్లోని బ్రహ్మవేత్తలు అద్భుత ఆనంద స్థితిని తన్మయత్వంతో అనుభవిస్తూ ఉన్నారు. సూర్యుడు ఆహ్లాదకిరణాలను లోకానికి అందిస్తూ ఉన్నాడు. సకల లోకాల వారి మనస్సులు సంతోష డోలికల్లో ఓలలాడుతూ ఉన్నాయి. బాలభాను సహస్రాభ సువర్ణ సౌరుషచ్చవి తన్మధ్యే కాంచనై పద్మై నిర్మితో రథముత్తమ పద్మిభి ధృతపార్శ్వశ్చ చతుర్భి మందగంధిభి తన్మధ్యే కాంచనే పద్మే సహస్ర దళశోభితే తత్పద్మ కర్ణికా మధ్యే పద్మాసన సమన్విత పద్మహస్త పద్మనేత్రి రక్త పదద్వయి. ఆ ఉదయిస్తూ ఉండేటువంటి సూర్యకాంతుల నుండి
అందమైనటువంటి కాంతులతో బంగారు కమలాలతో నిర్మితమైనటువంటి రథం. ఆ సువర్ణ పద్మంలో ఆ రథం ఉన్నది. ఆ రథ మధ్యంలో ఉండేటువంటి పద్మంలో దివ్యకాంతులతో సుగంధమిళితమైనటువంటి అరుణారణ కాంతులతో అమ్మవారు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆపాద మస్తకం దివ్యాభరణాలతో ఆ పద్మనేత్రి పద్మాసని అయి విరాజిల్లింది. దేవతలు పుష్పవర్షం దివినించి కురిపించారు. ఆ సువర్ణ ముఖరీ తీరంలో సువర్ణ కమలాల సరస్సులో సువర్ణ పుష్పాసన అయినటువంటి అలమేలు మంగపై ఆ సుమవర్షం కురిపించి తమ జన్మ చరితార్థం చేసుకున్నారు మహర్షులు ఊర్ధ్వలోకవాసులైన దేవతాకోట్లు. ఆ సువర్ణ పద్మ సరోవరంలో లక్ష్మిని దర్శించడానికి ఆ సరస్సు తీరంలో తపస్సు చేసినటువంటి శ్రీనివాసుని స్మరణ మహనీయమైనది, మనకు సర్వదా స్మరణీయమైనది. గజవరమధిరూఢా శంఖ చక్రాశి శాంగాద్యమిత నిశిత శస్త్రాస్త్ర ఉద్భటా శాస్త్రవేషు సుమధుర దరహాసేన ఆశ్రితాన్ హర్షయంతి రిపు నివహ నిరాసన్ వీరలక్ష్మీ విధత్తాం. అటువంటి ఆ అమ్మవారిని మనం సర్వదా అన్ని కాలాల్లో స్మరించాలి. ఎందుకంటే మహావిష్ణు ప్రసన్నం చేసుకుని ఆ తల్లిని సూర్యదేవుని సాక్షిగా ఆయన ప్రత్యక్షం గావించుకున్నాడు. అంటే ఇంద్రాదులందరూ ఆ సమయంలో స్తోత్రం చేశారు, అమ్మా నువ్వు స్వామిని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండవద్దు అని చెప్పి గొప్ప స్తోత్రం చేశారు. ఎందుకంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి స్వామి సకల ఆశ్రిత కోట్లకి కూడా చాలా భద్రమైనటువంటి రక్షణనిస్తాడు. అటువంటి జగన్మంగళదాయిని అయినటువంటి అమ్మవారితో ఉండేటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అందుకే ఆ తిరుచానూరు పంచమి మహోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో అమ్మవారు చక్కగా ప్రత్యక్షం అవుతారు. ఆ ప్రత్యక్షమైనటువంటి వేళ తిరుమల స్వామి ఆ పైనుంచి ఆ పసుపు పణ్యారము అన్నీ కూడా పంపిస్తారు. ఎప్పుడైతే ఏనుగుల మీద మర్యాదతో పసుపు పణ్యారము కుంకుమ ఇత్యాదులు ఆ శిరుల తల్లికి పంపిస్తారో ఆ తర్వాత అమ్మవారికి స్నపన అయి అవబృధం బ్రహ్మోత్సవ అవబృధం పరిపూర్ణమయ్యే వరకు కూడా స్వామివారి ఆలయంలో పూజాధికాలు ఉండవు. ఎందుకంటే స్వామి ఆ సుఖపట్టణంలో ఉంటారు గనక. సుఖపట్టణ వాసతత్పరాం జగతాం భాగ్యం అనుగ్రహాత్మికాం. జగత్తుకు భాగ్యాన్ని అనుగ్రహించేట్లుగా సుఖమహర్షి యొక్క తపోక్షేత్రంలో స్వామి చేసుకున్నారు. ఎంతటి వాడా సుఖుడు! అతడు మహా దివ్యమైనటువంటి పురాణాది రచనలు చేసినటువంటి పరాశర వ్యాసాదులకు జన్మించినటువంటి వాడు. పరాశర మహర్షికి పౌత్రుడు, అలాగే వ్యాస మహర్షికి పుత్రుడు. పరాశర మహర్షి విష్ణు పురాణాన్ని ఆయన విరచిస్తే సంకలనం చేశాడు వేదవ్యాసులు వారు. మిగతా పురాణాదులన్నీ ఉపపురాణాదులన్నీ కూడా వ్యాసులు వారు రచించి లోకానికి అనుగ్రహించారు. వాటిని మనస్సులో పెట్టుకుని అనుష్ఠాన బలం కలిగినటువంటి వాడు సుఖమహర్షి కనుక అటువంటి సుఖపట్టణంలో శ్రీనివాసస్వామి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆ తపఃఫలంగా అమ్మవారు కాంచన కమలంలో ప్రత్యక్షమయ్యి జగత్తునంతా కూడా మంగళకరంగా ఆమె తీర్చిదిద్దారు. శ్రీనివాసస్వామి వక్షస్థలాన్ని చేరుతూ ఆ తల్లి తన కరకమలాలతో కల్హారమాలను శ్రీనివాసస్వామి మెడలో అలంకరించారు. కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి ఆ స్వామిని ఆశ్రయించాలి. స్వామిని అష్ట విభూతులకు పాత్రుడిగా చేసింది అమ్మవారు. అందుకే వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ గోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖగ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ వైతు విజేతాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక లక్ష్మీదేవితో కూడి ఉండేటువంటి స్వామి వైభవాన్ని తెలియజేసేటువంటి నామామృతం. ఆ లక్ష్మీదేవిని ఆయన తపస్సు ద్వారా పొందాడు ఈ కలియుగంలో. ఎందుకంటే జడధారి అయినటువంటి ఆ భృగు మహర్షి వెళ్ళి అమ్మవారి స్థానమైనటువంటి
వక్షస్థలాన్ని తన్నాడు. శ్రీవైకుంఠంలో యజ్ఞప్రసాదాన్ని ఆయన హవిర్భాగాన్ని తీసుకోమని చెప్పి ప్రార్థిద్దామని వెళ్ళి అమ్మవారితో సరస సల్లాపాలు ఆడుతూ ఉండేటువంటి ఆ శ్రీ మహావిష్ణువును దర్శించాడు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అలా స్వామి ఉన్నాడు. అటువంటి శాంతాకారుడైనటువంటి స్వామి యొక్క వక్షస్థలం అమ్మవారి నివాస క్షేత్రాన్ని భృగు తాళనం చేశాడు. దానితో అమ్మవారు అరిగి కొల్హాపురానికి వెళ్ళిపోయింది. అప్పుడు స్వామివారు ఆ భృగు మహర్షిని ఆదరించి ఆయన పాదాలను గోరువెచ్చటి నీటితో కడిగి ఆ గర్వనేత్రాన్ని ఛిన్నం చేసి తదనంతరం ఆయనను లోకానుగ్రహం కోసం అని చెప్పి ఉన్ముఖుడిగా తీర్చిదిద్ది ఆయన వెంట వచ్చి మహర్షులు కలియుగంలో అనేకమైనటువంటి క్రూరులు ఉంటారు కనుక వీరందరినీ రక్షించేటువంటి దీక్షతో ఆ యజ్ఞఫలాన్ని స్వీకరించాడు. విశేషత క్రూరకలో నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రిహి గతిరే వరాణ్యహ అన్నారు. కనుక అటువంటి ఆ లక్ష్మీ దేవత యొక్క వక్షస్థలంతో విరాజిల్లేటువంటి శ్రీనివాస ప్రభు జగత్తుకు సమస్త సన్మంగళాలను అనుగ్రహిస్తాడు. హరేర్ నామైవ 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 భవభేషజం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా. నిజంగా ఈ కలియుగంలో వెంకటాచలపతి నామామృతం కన్నా మనకు ఆశ్రయణీయమైనటువంటిది లేదు. కనుక ఇటువంటి రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే నమః అనేటువంటి స్వామివారికి ప్రీతికరమైనటువంటి రీతిలో నామావళిను పఠించడం వల్ల స్వామి మరంత ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే ధ్యాయం కృతే యజన్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త్య కేశవం. పూర్వయుగాల్లో ధ్యానము తపస్సులు యజ్ఞాలు ఇవన్నీ చేయటం వల్ల శ్రీనివాసుడు. Thank you.